నమస్కారం. ఏపీ 39 టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లలిత సాగర్. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాబా వారి జన్మదిన వేడుకలకు సంబంధించి ముందస్తు చర్యలు ఆర్భాటంగా చేపట్టేవారమని, అయితే ఇంతవరకు ఎటు చూసినా రహదారులు గుంతలమయంగా మారాయని, ముఖ్యంగా ఈ ప్రభుత్వం బాబావారి వేడుకలకు ముందస్తు చర్యగా ఎంత డబ్బును విడుదల చేస్తుందో వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. భగవాన్ సత్యసాయి బాబా గారు ఈ పుట్టపర్తి కుగ్రామాన్ని ప్రపంచ చరిత్ర పటంలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని కల్పించారు. ఆ మహానుభావుడు, ఆ దేవదేవుడు ఈ మానవాళికి చేసిన సేవలు మరువలేనివి, మరువ రానిది. విద్యాపరంగా, వైద్యపరంగా, తాగునీటిపరంగా కోట్లాది మంది ప్రజలకు ఇతోధికమైన సేవ చేసి కోట్లాది మంది ప్రజల యొక్క హృదయాల్లో, అంటే భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అటువంటి మహానుభావుని యొక్క జయంతి వేడుకలు, 96వ జయంతి వేడుకలను ఎంతో అద్భుతంగా ఒక పండగ మాదిరి, ఒక జాతర మాదిరి ఇంటిల్ల పాది జరుపుకోవాల్సిన అవసరం ఉంది, అగత్యం ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యే కానీ మంత్రిగా ఉన్నప్పుడు, కలెక్టర్తో సహా అందరి ఉన్నతాధికారులను ఇక్కడికే పిలిపించి రివ్యూ చేసి ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు అంది. కనీస మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్నిటినీ పర్యవేక్షించి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కూడా ఉప్పొంగిపోయే విధంగా, గర్వపడే విధంగా ఇక్కడ పెద్ద ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా జన్మదిన సందర్భంగా కోట్లాది రూపాయల ఫండ్స్, అంటే ఈ బైపాస్ రోడ్ అయితేమి, ఈ బుక్కపట్నంతో నల్లమాట రోడ్ అయితేమి, ఇటువంటివి కోట్లాది రూపాయల ప్రారంభోత్సవం చేసేవాళ్ళం. రోడ్స్ కానీ ఒకేసారి 4 కోట్ల రూపాయలు, ఈ సిసి రోడ్లు కానీ బర్త్డే సందర్భంగా ఎంతో సాయం చేసి ప్రభుత్వం ఆదుకునేది. బర్త్డే సందర్భంగా ఇచ్చిన వర్కులు కూడా చాలా అద్భుతంగానే చేశాం. ఈ రోజున 20 రోజులు ఉండే బర్త్డే, వీళ్ళకి ఏమాత్రం ఉత్సాహం కానీ చేయాలని ఆలోచన కానీ కనపడడం లేదు. వీళ్ళు వైఎస్ఆర్ ఆసరా ఇటువంటి చేసేదానికి వేలాది మంది జనాలు వస్తారు, అధికారులు వస్తారు. కనీసం రివ్యూ చేసేదానికి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత శ్రద్ధ ఉందో స్వామి మీద, ఈ ఉత్సవాల మీద.